రాజ్గారు, ప్రమోషనల్ టూర్స్ అన్నింటిలో కూడా మీరు హీరోని చాలా డామినేట్ చేస్తున్నారు, కొంచెం గ్లామర్ తగ్గించాలి మీరు. యా, తగ్గితేనే అలా ఉన్నారా? ఓకే. కార్తికేయ షూటింగ్ మధ్యలోంచి వచ్చాడు, అందుకనే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఒకే ఒక ప్రశ్నతో నేను మొదలెట్టేస్తాను. ఇప్పుడే యుఎస్ నుంచి వచ్చారా? జస్ట్ ల్యాండెడ్. జెట్ ల్యాగ్లో ఉన్న టైంలో కరెక్ట్గా కలవాల్సిన యాంకర్నే కలిశారు, మొత్తం జెట్ ల్యాగ్ అంతా పోతుంది మీకు. చూసి చూడంగానే జెట్ ల్యాగ్ వదిలిపోతుంది అనమాట. సో ఒక కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఆప్షన్ ఏ, మరొకరు మనకి కాంపిటీషన్ వచ్చేసారు అని, బి, ఇతన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని? నేనే ఎంకరేజ్ చేస్తాను. నేనేమన్నా చిరంజీవి అంటే తనకన్నా ముందు వచ్చేసావు కదా అందుకని. లేదు, శివాన్ చూస్తే అయితే ఆబ్వియస్లీ పెద్ద కాంపిటీషన్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. అది నాకు ఇప్పుడు రాలేదు. నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను ఆర్ఎక్స్ అనే రిలీజ్ తర్వాత. అప్పుడు మామూలుగా ఒకసారి శివాన్ పిలిచి మై సన్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు అనుకుని ఏంటి ఇంత బాగున్నాడు, సినిమాల్లోకి వస్తాడా, కొంచెం మళ్ళీ కాంపిటీషన్ అవుద్ది అని అనుకున్న నా భయం నిజమైపోయింది 1 ఇయర్లో. అలాంటివి ఏమైనా నేను హీరోయిన్ అవుతాను అని ఏం అనుకోవట్లేదా మీరు? అంటే మీరు ఏమనుకుంటే అది నిజం అవుతుంది కదా, అది అనుకోరు మీరు. ఐ నో, బికాజ్ నేను యాంకర్ మిస్ అయిపోతారు. అబ్సల్యూట్లీ రైట్. ఇక మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి, మళ్ళీ జెట్ ల్యాగ్ ఆక్రమించేస్తుంది. అందరికీ నమస్కారం. నేను RX100 ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఆర్ ఆడియో ఫంక్షన్ అప్పుడు ఆబ్వియస్లీ ఆ భయంగా ఉండింది. ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాము కానీ ఎవరు దొరకట్లేదు, గెస్ట్ ఎవరు రావట్లేదు, ఏం పెద్ద పరిచయాలు కూడా లేవు, అప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. రాజ్ కందుకూరి గారికి ఐ థింక్ జస్ట్ లెఫ్ట్ ఎ మెసేజ్, ఓకే లెట్స్ అందరికి అలా ర్యాండమ్గా ట్రై చేస్తూ ఉన్నాము, అలా జస్ట్ వి లెఫ్ట్ ఎ మెసేజ్. మా మేము ఎవ్వరం సార్కి తెలియని కూడా తెలియదు, బట్ ఆయన వచ్చేసారు. అండ్ నేను అప్పటికీ అంటే నేను డ్యాన్స్తో ఇంట్రడ్యూస్ అవుదాం స్టేజ్ మీదకి ఈవెంట్లో అని నేను వెనకాల ఉన్నాను. ఆయన నన్ను కలవని కూడా కలవలేదు. ఆయనకు అప్పుడే మాట్లాడేశారు మైక్లో, నా గురించి చాలా బాగా చెప్పేశారు. నేను వెనక నుంచి వింటున్నా, అయ్యో నేను తెలియకుండా ఇంత బాగా చెప్తున్నారు ఏంటి అని. సో అది దట్స్ హౌ హీ ఈజ్ ఆయన. ఫ్రమ్ దేర్ ఎవ్రీ టైం నాకు ఆయన కలిసినప్పుడల్లా ఆ ఫాదర్ ఫీలింగ్ ఉంటుంది. తన RX100 రిలీజ్ కాకముందు నుంచి కూడా, అండ్ రిలీజ్ అయ్యాక సార్ వాళ్ళ ఆఫీస్లో మాకు చాలా మంచి మంచి మీటింగ్స్ అయ్యాయి. సో అండ్ అప్పుడే శివ అది ఇందాక చెప్పినట్టు అప్పుడే ఒకసారి శివాన్ కలిశాను. అండ్ ఐ థాట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్. అండ్ అనుకున్నా అప్పుడే హీస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అని. సో ఐఎమ్ షూర్ యుల్ మేక్ ఇట్ బిగ్. అండ్ చూసి చూడంగ. అండ్ రాజ్ కందుకూరి సార్, మీరు మామూలుగా నేనని కాదు ఎవరు మిమ్మల్ని కలిసినా ఆ ఫీలింగ్ వస్తుందని చెప్తారు, అట్లాంటిది మమ్మల్ని అలా అంత బాగా చూసి అంత బాగా ప్రజెంట్ చేస్తారంటే ఇంకా శివాన్ ఎలా ప్రజెంట్ చేస్తుంటారో ఐ కెన్ ఇమాజిన్. సో మిమ్మల్ని జనరలీ పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ అంటారు, ఇది దీని తర్వాత చూసి చూడంగానే ప్రొడ్యూసర్ అంటారని కోరుకుంటున్నా. అండ్ ఐ థింక్ ఆల్ ది బెస్ట్ శివ. ఐ డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత యూఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ బిగ్. అండ్ అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ హీరోయిన్ వర్షిని, యూ లుక్ రియలీ బ్యూటిఫుల్. అండ్ ఎన్ మాళవిక, దెన్ గోపి సార్, ఐ బీన్ వెయిటింగ్ మీ నేను ఒక్క సినిమాకి మీతో పనిచేయాలని, ఇంకా వర్క్ అవ్వలేదు. సో యా, ఐ హోప్ ఇట్ హ్యాపెన్ సూన్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, మా బుజ్జి బంగారం. అండ్ యా, వీ హ్యావ్ శేష సింధురావు ఫీమేల్ డైరెక్టర్. అండ్ ఫీమేల్ డైరెక్టర్ అంటే ఈ మధ్యకాలంలో జనరల్లీ నందిని రెడ్డి గారు గుర్తొస్తారు, ముందు ఇక్కడ జీవిత గారు ఉన్నారు. అండ్ ఐ హోప్ వాళ్ళకన్నా బిగ్ లెవెల్కి మీరు వెళ్ళాలి. అండ్ యా, ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద క్రూ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సార్. కార్తికేయ, మీరు చూసి చూడంగానే నచ్చే ఒక పాట లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు. ఓ, విని వినంగానే నచ్చే, ఇప్పుడు చేసేయండి. ఓకే, చూసి చూడంగానే సాంగ్ లాంచ్.